సోదరుడి గారిని ఫోటో చూపిస్తున్నారు కానీ దీంట్లో ఆయన చెప్పిన అంశాలు లేవు. సాక్షి సత్యమేవ జయతే, భారత్కు అండగా నిలుస్తాం, కోవిడ్పై కోవిడ్లో భారత్కు అండగా నిలుస్తామని గూగుల్, మైక్రోసాఫ్ట్, వెలాయిటీ సంస్థల సీఈఓలు ప్రకటించారు. ఇంకా మనకు 28 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు, దేశంలో కొత్తగా 3,52,999 కరోనా కేసులు, 2,812 మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది. వివరాలు, వ్యాక్సిన్ ధరలు తగ్గించండి. శ్రీరామ్ భారత్ బయోటెక్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ధరలను తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సోమవారం కోరింది. ఇక బెంగాల్లో 75.06% పోలింగు. బెంగాల్ అసెంబ్లీకి 7వ దశలో 34 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 75.06% పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. మళ్ళీ ఉచిత బియ్యం పేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభయం. మే జూన్లో ఉచితంగా పంపిణీ చే ఆదేశం. ఒక పెళ్లిళ్ళు ఫంక్షన్లో 50 మందికి అనుమతి. ముందస్తు అనుమతులు తప్పనిసరి. అంత్యక్రియలకు 20 మంది హాజరు కావాలి. నేటి నుంచి స్విమ్మింగ్ పూల్స్, స్పోర్ట్స్ క్లబ్లు, స్లూపులు మూత, బస్సుల్లో 50% సీట్లు మాత్రమే నింపాలి. తాజాగా 376 ఆసుపత్రులు కోవిడ్ చికిత్సలు. కోవిడ్ కట్టడికి త్రిముఖ వ్యూహం. పల్లెలకు అపరిమిత ఇంటర్నెట్, ఎలాంటి అంతరాయం లేని నెట్వర్క్ లక్ష్యం సీఎం జగన్. ఇక పల్లెలకు అనధికార ప్లాంట్లపై దాడులు సన్నద్ధం. రాష్ట్రవ్యాప్తంగా ఐఎస్ఐ సర్టిఫికేషన్ లేకుండా నడుస్తున్న డ్రింకింగ్ వాటర్ ప్లాంట్పై తనిఖీలు ఆదేశించినట్టు జాయింట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ స్వరూప్ శాఖ తెలిపారు. 3,650 కోట్లతో బందర్ పోర్టు నిర్మాణం. ఇక జూన్ 7 నుంచి 10వ తరగతి పరీక్షలు. వైద్యం నిర్లక్ష్యం, ఆక్వాక్ భయం. మరికొన్ని జిల్లా వార్తలు. ఇక ఇండియన్ జేమ్స్ బాండ్ ధ్రువ్ నౌకాదళం అమలు పొదిలో చేరనున్న అత్యాధునిక విద్య నౌక VC-11184. నటి మాలశ్రీకి పతి వియోగము. నిర్మాత రామ్ కోవిడ్తో మృతి. కోవిడ్ ఆసుపత్రిగా నిమ్స్. రాజకీయ లబ్ధి కోసం బాబు కీర్తులు. అరేబియా తీరాన అంబర్ బ్రిడ్జ్ 2వ డోస్కు రిజిస్ట్రేషన్ లేదు. అనకాపల్లిలో భారీ చోరు. ఎన్డీఎస్ఏ కోసం స్టీరింగ్ కమిటీ. వాహన పన్ను చెల్లింపు గడితే బిగ్ మహేంద్ర లాభంతో హైజంప్. సీటీలో మార్కెట్ ముందుకే బ్లాక్ స్టోన్ ఫండ్ చేతికి ఎఫ్ఎం సీజియస్. మారుతి మాజీ ఎండీ కట్టర్ కన్నుమూత. బ్యాంకు చీఫ్ల పదవీ కాలం 15 ఏళ్ళు. భారత్ ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఎలక్ట్రాక్ 30 కోట్ల ఆర్డర్. సాగర్ సిమెంట్స్లో ఎస్సీఆర్ విలీనము. అనుబంధ కంపెనీ సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ను ఎన్సీఎల్ మాతృ సంస్థలో విలీనం చేసే ప్రతిపాదన బోర్డు సమ్మతి తెలిపినట్టు సాగర్ సిమెంట్ సోమవారం ప్రకటించింది. ఎన్సీఆర్ఏల ఆంధ్రప్రదేశ్కి అనంతపురం జిల్లా గుడిపడ సిమెంట్ తయారీతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఎన్సీఎల్గా పేరు మారినది కర్ణాటక చెందిన బిఎంఎఫ్ సిమెంట్ 100% వాటాను 5 పదాల్లో సాగర్ సిమెంట్ తీసుకున్నది. ఇక ఈరోజు మనకు బోర్డు సమావేశాన్ని గమనించుకున్నట్లయితే ముఖ్యంగా మనకు మేఘా ఇంజనీరింగ్, ముఖ్యంగా మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, టీవీఎస్ మోటార్స్, బ్రిటానియా, హెచ్డిఎఫ్సి, ఏసీఎంసి, సిబిఐ, హౌసింగ్ ఫైనాన్స్, మాకు రియల్టీ ఇన్ఫ్రాన్సి నైట్స్ గొప్ప కొలకు ఐస్ ఐపీఎల్లో ఆడలేను ఆమె కాస్కో ఎంబ్రెస్తో మద్దిస్తే మేలు. ఉపాధి భరోసా ఇచ్చే బీమా. మన ముఖ్యంగా ఈరోజు గమనించుకున్నట్లయితే పూర్తిగా లాక్డౌన్ విధించే దిశగా ఆంధ్రప్రదేశ్